జై దుర్గమ్మ జై కాళీ అమ్మ ఇవాళ ఏంటంటే ఇప్పుడు కాళీమాత మంత్రాన్ని వాళ్ళు వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏ గురువు ఉపదేశం లేకుండా ఎవరైనా మంత్రాలు చాటింగ్ చేస్తున్నారనుకోండి కాళీ మంత్రాలు దుర్గమ్మ మంత్రాలకు పర్వాలేదు కానీ కాళీ మం కాళీమాత మంత్రాలు మీరు బీజాక్షరాలతో కూడిన మంత్రాలు అఫ్కోర్స్ ఖాళీ మంత్రము మామూలు బీజాక్షరాలు లేకున్నా కూడా ఖాళీ మంత్రాన్ని మీరు జపిస్ జపించడం స్టార్ట్ చేసారు జపిస్తున్నారు అన్నప్పుడు ఏమైనా ఆ మంత్రాలతో మీకు ఏమైనా హాని కలుగుతుందా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని ఉపయోగపడే టాపిక్స్ అనమాట మీరు ఎలర్ట్ కావచ్చు అనమాట అట్లా ఏంటంటే ఖాళీ ఉపాసన చేసేవాళ్ళు మంత్రజపం చేసేవాళ్ళు గురువు ఉంటే గురువు చేతిలో ఉంటే ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అసలు నేను చెప్పినా కూడా చెప్పకున్నా కూడా వాళ్ళు వినాల్సిన అంత పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు అనమాట అంటే గురువు చెప్తుంటారు కదండీ కాబట్టి చెప్తున్నాను నేను అయితే గురువు లేని వాళ్ళు అయితే ఇంకా చెవులు రిక్కించి విన వినండి అనమాట అందరూ వినండి గురువు ఉన్నవాళ్ళు గురువు లేని వాళ్ళు కూడా నేను ఎక్కువ సోది మాట్లాడుతుంటే కదా సారీ అండి ఏమనుకోవద్దు ఏంటంటే ఖాళీ ఉపాసన చేసేవాళ్ళు మంత్ర జపం చేసేవాళ్ళు నేను చెప్పే జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట మంత్రాలు జపించడం ద్వారా మన జీవితంలో మంత్ర ప్రభావం అనేది మన జీవితంలో ఏర్పడుతుంది మన శరీరంలో కూడా ఏర్పడుతుంది అర్థమైందా కాళీ మత మంత్రం అని కాదు చిన్న రామ మంత్రం కూడా ఆ మంత్రానికి సంబంధించిన ఆరా మంత్రానికి సంబంధించిన మంత్రశక్తి అనేది మన జీవితంలో ప్రభావం పడుతుంది మన శరీరంలో కూడా ప్రభావం పడుతుంది అనమాట ఇంకా ఏ ఏ మంత్రానికి సంబంధించి ఆరా ఎట్లుంటుందంటే అన్ని మంత్రాలకు ఒకే రకమైన ఆరా ఉండదు అర్థమైందా ఒక్కొక్క దేవత ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక దేవత సాత్విక దేవత ఉంటుంది ఒక దేవత ఉగ్రదేవత ఉంటుంది ఒక దేవత తామస దేవత రాజసిక ఏమేమో అంటారు కదా అలాంటివి ఉంటాయి కదా అట్లా అనమాట కాబట్టి ఇప్పుడు కాళీదేవ కాళీమాత అయితే ఉగ్రదేవత డెఫినెట్లీ ఉగ్రదేవత కదా అమ్మ అమ్మనే మన అమ్మనే గుర్తుపడుతుంది మనల్ని అమ్మ అని మనం అమ్మ అని పిలిస్తే ఆమె ఎంత ఉగ్రంగా ఉన్నా కూడా గుర్తుపడుతుంది అర్థమైందా కాకపోతే ఆమెది పవర్ అనేది ఎలా ఉంటుందో అక్కడ ఇది గమనించుకోవాలి మనం అమ్మ పవర్ అనేది చాలా హై రేంజ్లో హై వోల్టేజ్ కరెంట్ లాగా ఉంటుంది అనమాట హై వోల్టేజ్ కరెంటు మామూలు సన్న వైర్లోకి వస్తే ఏమవుతుంది పేలిపోతుంది ఆ వైరు కదా అందుకని ఏం కావాలి వైర్ స్ట్రాంగ్గా ఉంటే హై వోల్టేజ్ పవర్ని కరెంటుని ఆ వైరు తట్టుకుంటుంది అంటే ఆ వైర్ అనేది మన శరీరం అన్నమాట మనం అన్నమాట అమ్మ నుంచి వచ్చే ఆ మంత్రం యొక్క పవర్ కాళీమాత మంత్రం యొక్క పవరు ఆ ఉపాసన చేసినప్పుడు వచ్చే హై ఓల్టేజ్కి సంబంధం సంబంధించిన పవర్ అనేది మన శరీరం కూడా తట్టుకోవాలన్నమాట వీక్నెస్ శరీరము వీక్గా ఉంటే ఎట్లా తట్టుకుంటుంది కాబట్టే అంటారు కదా ఇప్పుడు భక్తి మార్గంలో అందుకనే యోగా మళ్ళీ ఏంటిది మెడిటేషన్ ఒక సం మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే మెడిటేషన్ వలన మనకు మైండ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే యోగా చేయడం వలన లోపల అన్ని చక్రాలు కరెక్ట్గా లెవెల్లోకి వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది దృఢంగా తయారవుతుంది వ్యాయామం చేయడం వలన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించడం వలన మన శరీరాన్ని మనం స్ట్రాంగ్గా హెల్దీ లాగా ఉంచుకుంటే ఎంత హెల్దీగా ఉంటే అంత హై హైవోల్టేజ్ని మనం తట్టుకోగలం అనమాట కాబట్టే అంటారు కదా ఎక్కువ ఏజ్ అయిపోయినాక ముసలోళ్ళు అయినాక భక్తి మార్గంలోకి వస్తే ఆ శరీరం తట్టుకోవడానికి కష్టమవుతుంది ఒకవేళ ఆ భక్తి మార్గంలోకి వచ్చి ఎక్కువ ఏజ్ వచ్చి అయినాక వీక్నెస్గా ఉండి భక్తి ఏమో ఎక్కువగా ఉంది భక్తి తపన పడుతున్నారు తల్ అల్లల్లాడుతున్నారు భగవంతుడి కోసము అప్పుడు వచ్చే ఊర్జాన్ని తట్టుకోవడానికి ఆ శరీరం సహకరించదు అందుకని చెప్పేస్తే చిన్న వయసులోనే ఆధ్యాత్మికత్వంలోకి రావాలి కానీ మన కర్మ ప్రకారంగానే వస్తాం మనం ఎంత నోరు నెత్తి నోరు ముత్తుకొని అయ్యో నేను ఆ ఏజ్లో రాలేకపోతేనే నా కర్మ ఏంది ఇట్లా నేనే తప్పు చేసినా అని అనుకోవడానికి ఏం బాధలేదు అట్లేం అనుకోకండి ఎందుకంటే ఎవరి కర్మ ప్రకారంగా వారు ఏ టైంలో రావాలనుకుంటేనే ఆ టైంలోనే భగవత్ మార్గంలోకి వస్తారు కానీ మనం సొంతంగా మనం ఏం తప్పు చేయలేదు అర్థమైందా ఇంకా దాని గురించి బాధపడి వేస్టు ఇప్పుడు ఏ టైంలో వచ్చినామో ఆ టైంలో చేయాల్సినంత చేయాలన్నమాట అన్న ఏదైనా కేవలం నామం జపించినా కూడా ఉపాసన కిందికే వస్తుంది అనమాట అర్థమైంది దానికైతే రెస్ట్రిక్షన్సే లేవు ఇంకా ఈ మంత్ర జపాలు ఈ మంత్రాలను మాలలతో జపించడము ఇదంతా వీటన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ భగవన్ నామానికి అస్సలు రెస్ట్రిక్షన్సే ఉండవు అస్సలు స్నానం చేసిన చెయ్యకపోయినా మనసుకైతే అస్ ఇంకా మొత్తానికే ఉండదు అనమాట రెస్ట్రిక్షన్స్ మనసుకి మనసులో జపించుకోవడానికి వాచిక జపం అయితేనే కొంచెం రెండు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరుగుదొడ్డిలో స్త్రీలు రుతుక్రమం సమయంలో ఉన్నప్పుడు ఈ రెండి టైంలో వాచిక జపం అనేది చేయకూడదు వాచిక జపం అంటే ఏంటి సౌండ్ను బయటికి వెంటనే రామ 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 అని మన చెవులకి మనకే వినిపించేటట్టు బయటికి ఉచ్చరించ ఉచ్చరించడం అనమాట మనసులో అయితే ఇంకా ఏ రెస్ట్రిక్షన్ ఆప్షన్స్ లేవు అర్థమైందా అందుకనే నేను ఎక్కువగా భగవాన్ నామానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట మామూలుగా పూజ దగ్గర స్తోత్ర పారాయణాలు విపరీతంగా చదివినా తర్వాత భగవన్ నామమే ఎక్కువగా నోట్లో నాంతుంది అనమాట ఇట్లా ఇప్పుడు కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండడము కాలి ఉపాసన దుర్గా ఉపాసన దుర్గా ఉపాసనకు అంత ఏమీ లేదు కానీ కాలి ఉపాసన చేసే వాళ్ళైతే హై వోల్టేజ్ కరెంట్ లాగా పవర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ బాడీ ఉండడం అనేది అవసరం అనమాట కుండలిని అవేకినింగ్ అవుతుంది అనమాట కంపల్సరీగా ఖాళీ మంత్రాలను మీరు కనుక ఖాళీ ఉపాసన చేస్తూ ఉంటే కంపల్సరీగా కుండలిని అవేకినింగ్ అనేది అవుతుంది ఎందుకంటే అమ్మ కుండలిని మాత అన్నమాట అర్థమైందా మూలాధారంలో మాతనే ఉంటుంది మూలాధార చక్రం ఎక్కడుంటుంది ఫస్ట్ చక్ర జననేంద్రియాల మధ్య భాగంలో ఉండేది ఫస్ట్ చక్ర మూలాధార చక్రం అక్కడనే అమ్మ నిద్రావస్థలో ఉంటుంది తర్వాత మనము ఉపాసనల ద్వారా మంత్రజపాల ద్వారా అమ్మ మేల్కొంటుంది మేల్కొని ఆ ఏమంటారు ఈ మూలాధార చక్రంలోనే మనకు అన్ని కర్మలు అంటే పా ఆలోచనలు పిచ్చి ఆలోచనలు పాడు ఆలోచనలు అన్నీ ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి కూడా అందులో ఉంటాయి అన్నిటిని వెంటేసుకొని మనము జన్మించడం అనేది జరుగుతుంది చక్రాలలో మనము అన్ని చక్రాలలో ఎన్నో జన్మల పూర్వకర్మలు మనము పెట్టుకొని మనం అనమాట అర్థమైందా ఇంకా అప్పుడు మూలాధార చక్రంలో అమ్మ మేల్కొంటుందన్నమాట మేల్కొని అక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసేస్తుంది అనమాట అంటే ఆ పూర్వజన్మ కర్మల్ని బయటికి నెట్టేస్తుంది అనమాట ఆ నెట్టేసేటప్పుడే చూడండి విపరీతమైన స్టార్టింగ్లో మంత్రజపము మనము స్టార్ట్ చేస్తాము ఇంకా కుండలిని మాత అమ్మ కాళీమాత అక్కడ మేల్కొంటుంది మూలాధార చక్రంలో మేల్కొనడము ఆమె యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తుంది రక్తబీజులు ఎంతోమంది రక్తబీజులు చంపుతున్నా కొద్ది పుడుతుంటారు కదా వాళ్ళందరినీ సంహరించి ఆమె స్వాదిష్టాన చక్రం మీరికి ఎంటర్ అవుతుంది అనమాట అప్పటి వరకు అక్కడ ఉన్న అన్ని పాపకర్మలను అన్నిటినీ ధ్వంసం చేస్తూ ఉంటుంది అప్పుడే మనకు అన్ని విపరీత ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏంటబ్బా నేను మంచిగా కొత్తగా స్టార్ట్ చేసిన అమ్మవారి ఉపాసన వేరే ఉపాసనలు స్టార్ట్ చేసినా కూడా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి నేను కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చిన ఎందుకని చెడ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి కూడా కొంతమంది సిగ్గుతో కుచించుకుని పోతారనమాట సిగ్గుతో కుచించుకుపోయి మంత్రాన్నే జపించడం వదిలేస్తారు ఇక ఆ కాలంలో అనేది ఆ కాలంలో ఏమీ తెలియక బుక్స్ కనీసం బుక్స్ ఉన్నాయిలేండి బుక్స్ బుక్స్ ద్వారా నేను చాలా వరకు తెలుసుకున్నా తర్వాత ఈ సెల్ ఫోన్స్ రాకముందే అన్నీ తెలుసుకున్నాను అనమాట దాదాపు యోగుల బుక్స్ చదివితే మనకు అన్నీ తెలుస్తాయి రామకృష్ణ పరమహంస గారు కూడా కుండలిని అవేకనింగ్ అయ్యేటప్పుడు చాలా విపరీతమైన హావభావాలకు వాటికి వీటికి లోనయ్యండు అనారోగ్యాలకు లోనయుండు కాబట్టి రామకృష్ణ పరమహంస గారు బుక్స్ చాలా నాకు తెలియదు ఇచ్చేసినాయి అన్నమాట అయితే ఇట్లా కాబట్టి కుండలిని ఆవేకినింగ్ అవుతుంది కాబట్టి ఆ మన చక్రాలలో ఉన్న బ్లాకేజెస్ని సరిచేయడం అనేది చేస్తూ ఉంటుంది కాళీమాత ఒక్కొక్క అంగ వేసుకుంటూ ఒక్కొక్క చక్రం మీదకి ఒక్కొక్క అంగ వేసుకుంటూ హూంకరించుకుంటూ వెళ్తుంది అనమాట తర్వాత మణిపూర చక్రం వరకు వచ్చినాక అమ్మ దుర్గామాతగా మారుతుంది కాళీమాత లాగా ఉండదు అమ్మవారు దుర్గమ్మలాగా స్వరూపంగా మారుతుంది అక్కడ తర్వాత ఇక మిగతా చక్రాలలో పై చక్రాలలో కూడా అట్లా వెళ్తూ అన్నిటినీ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అందుకని మనము ఏం చేయాలంటే ఈ హై హై పవర్ హై వోల్టేజ్ వచ్చినప్పుడు హై వోల్టేజ్ పవర్ కదా అమ్మ కాబట్టి ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు మన శరీరము రెడీగా ఉండాలన్నమాట అంత పవర్ని తట్టుకోవడానికి ఊగిపోతాము కంపనాలు వస్తాయి ఒక్కొక్కసారి చెవుల దగ్గర గజ్జల సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి చెవులల్లో ఎవరు ఏదో చెప్పిపోతారు ఏదో అంటే మనకు ఉపయోగపడేదే విషయము మనము తద్ ఇట్లా అర్థం కాక మనము అవుతున్నాం అనుకోండి ఆ విషయం మనకు చెవులో టక్కున వినిపిస్తుంది అట్లాంటివి జరగడం అనేది జరుగుతుంది మరి ఇంకా అమ్మవారి పవర్ అనేది మన లోపలికి వచ్చినప్పుడు మనకు అమ్మవారు కనిపించడము అమ్మవారు మన పక్కన ఉంది అనే భావన కలగడమే కాకుండా ఇంకా విశేషమైనది ఏంటంటే సృ లో ఈ మన చుట్టుపక్కల ఉన్న ఏమైనా ఏ శక్తులైనా సరే ఆ శక్తులు మనకు కనిపించడం అనేది జరుగుతుంది తక్కువ మన కళ్ళ ముందు నుంచి ఇట్లా ఏదో నల్లగా పోయినట్టు అనిపించడం అట్లాంటివి అనేవి కొన్ని శక్తులు కూడా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట అప్పుడు చాలా భయపడ భయపడతారు యాక్చువల్గా కానీ భయపడే స్టేజ్లో ఉండమండి ఇది మాత్రం తథ్యం భయ అట్లా కనిపించి అటు అమ్మ టాటా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఆ నల్లటి ఆకారం పోయినా కూడా భయపడిన స్టేజ్కి మనం వచ్చేస్తామనమాట అంటే ఫస్ట్ ఏం జరుగుతుందో చెప్తా వినండి ఇట్లా కుండలిని యాక్టివేషన్ జరుగుతూ జరుగుతూ అనాహత చక్రం దగ్గరికి ఆ అమ్మ వచ్చినప్పుడు అనాహత చక్రం అంటే ఏంటిది గుండె ఇక్కడ మధ్యలో అనమాట అనాహత గుండె దగ్గర ఉంటుంది గుండె దగ్గర కాదు మధ్యలో ఉంటుంది అనాహత చక్రం మీరు బొమ్మలో చూస్తే తెలుస్తుంది అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఆ ప్రాంతం అంతా మొత్తము బండబారినట్టుగా అయిపోతుంది అనమాట అంటే మనం స్పందనలకు లోను కావన్నమాట ఈ అరే అదిగా అనిపించింది భయమైతుంది అయ్యో ఇది అనిపించింది నాకు భయమైతుంది అనే స్టేజ్ నుంచి దాటిపోతాం ఎటువంటి కలలు పడ్డా భయపడము ఎటువంటి కష్టం వచ్చినా భయపడము ఎవరు నిందించినా బాధపడం కూడా అర్థమైందా ఎవరు వాళ్ళని నిందించరు వీళ్ళని నిందించరు అని చెప్పేసి బాధపడం కూడా ఆ స్టేజ్కి మనం చేరుకుంటాం అర్థమైందా ఇక అంత స్ట్రాంగ్గా తయారవుతాం అనమాట ఏ కష్టం వచ్చినా కూడా అసలుకి దేనికి స్పందించమనమాట ఈ ఈ వీటిలలోనే అమ్మ మాయా మోహాలను కూడా మనకు తొలగింపజేసేస్తుంది కాబట్టి మనం ఎవరి మీద మనకు మాయా మోహం అనేది కూడా ఏంటి ఉండదన్నమాట అట్లా ఇంకా ఏంటంటే ఈ అమ్మవారు మనకి చాలా అనుభవాలు అయితే కాళీమాత ఉపాసకులకు చాలా అనుభవాలు అయితే చాలా జరుగుతాయి మాయాజాలం అనేది లాగా ఉంటుంది అనమాట నిజంగా మాయా మాయాజాలం నేను లలిత సహస్రనామాలు చదివే రోజులలో నేను ఈ మాయాజాలానికి కూడా కొంచెము అట్రాక్ట్ అయ్యి ఇంకెక్కువ ఇంకెక్కువ అంటే ఇంక అంతే ఇంకా రోజు చదివేదాన్ని అనమాట ఇంకా ఇంకా చూడాలి ఏం ఏం జరుగుతుంది ఏం కనిపిస్తుంది అనేది పెద్ద ఒక మ్యాజిక్ లాగా మ్యాజిక్ లాగా ఉంటుంది లైఫ్ మ్యాజికల్ లైఫ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇంకా ఒక్కొక్కసారి ఇంకా సంసారంలో మనము ఉంటాం కానీ సంసారం మనలో ఉండదు అనమాట సంసారంలో మనం ఉంటాం కానీ సంసారం మనలో ఉండదు ఇంకా వైరాగ్యంలాగా కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది అది కర్మలను అనమాట కొంతమందికి అలాంటివి ఏమీ లేకుండా కూడా వాళ్ళకు బాగానే ఉంటారు అమ్మ అమ్మవారు ఎవరికి ఏ విధంగా సత్యబోధ చేయాలి ఎవరికి ఏ విధంగా వాళ్ళను వాళ్ళను ఏ విధంగా నా నా వైపుకు టర్న్ చేసుకోవాలి అమ్మ అమ్మతో పూర్వజన్మంలో నుంచి మనకు సంబంధం ఉంది అంటే అమ్మ ఇంకా తన వైపుకు టర్న్ చేసుకోవడానికి తన భక్తులను అస్సలుకి ఆమె జాలి దయ కూడా పడదండి ఏంటంటే ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళే మనల్ని అన్యాయం చేసే స్థితికి అమ్మ తీసుకొస్తుంది ఇంకా ఇట్లా అంటున్నారని చెప్పేసి మీరు ఏంటి ఇట్లా ఉంటుంది అక్క ఇది నిజమా అని చెప్పేసి అనుకుంటే మీరు కనుక్కోండి మీరు గురువులను వేరే వాటి దగ్గర కూడా సెర్చ్ చేసుకోండి కావలిస్తే ఇది నా అనుభవంతో నేను చెప్పటం ఒకటి ఇంకోటి ఏంటంటే నా అనుభవాలే భగవద్గీతలాగా అవన్నీ సత్యాలని నేను చెప్పనుగా అట్లా అట్లా చెప్పనుగా నేను అవి తెలుసుకొని కూడా చెప్తాను అనమాట యోగుల బుక్స్ ఆ బుక్స్ అవన్నీ చదివి కూడా తెలుసుకున్నాను కూడా అనమాట తెలుసుకున్నాను చాలామంది జీవితాలు కూడా చూశాను ఎవరినైతే మనం ఎవరినైతే మనం ఎక్కువగా విపరీతంగా ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు వాళ్ళే మనకు శత్రువులాగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళే మనల్ని బాధ పెడుతుంటారు అట్లాంటి స్థితికి వస్తుంది అంటే అది అది ఏదో మనము బాధపడాల్సిన అవసరం కాదది మనము విపరీతంగా సంతోషించాల్సిన పార్టీ చేసుకోవాల్సిన విషయం అనమాట ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకట్ల ప్రవర్తిస్తేనే మనం అమ్మ సైడ్కి అమ్మ ఒళ్ళోకి వాలే అవకాశం ఉంటుంది అమ్మ ఒళ్ళు లేకపోతే మనము ఈ ప్రేమించే వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎవరైతే మనల్ని బాగా విపరీతంగా ప్రేమిస్తుంటే మనం అమ్మ వైపుకు టర్న్ కావడం అనేది జరగదు ఆ ప్రేమించే వాళ్ళకు ఏం చేసి పెట్టాలి వాళ్ళు మనని ప్రేమిస్తున్నారు కదా వాళ్ళకి ఇవాళ ఇవాళ అది వండి పెడదావా ఇది వండి పెడదావా ఏం వండి పెడదాము వాళ్ళని ఎట్లా సంతోష పెడదాము అనేది ఇదే ఆలోచన ఉంటుంది కానీ మనకు అమ్మ మీద దైవభక్తి అనేది అస్సలే ఉండదు అర్థమైందా దైవభక్తి పోతుంది మొత్తమే అందుకనే చుట్టూ మనకి అందుకనే అట్లాంటి వాతావరణాన్ని కలుగజేస్తుంది అనమాట ఎవ్వరు మన మీద ఎవరికి అభిమానం లేనట్టుగా ఇదేంటి నేను అసలు ఎందుకు జన్మించిననా అని అనుమానం వస్తుంది అనమాట మనకు కానీ తర్వాత మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మ నువ్వు జన్మించింది ఈ మాయా బంధాల గురించి కాదు నువ్వు జన్మించింది భగవత్ ప్రసాదం నువ్వు నువ్వు భగవత్ సాక్షాత్కారం కోసం నువ్వు భగవత్ సాక్షాత్కారాన్ని నువ్వు పొందాలి నువ్వు ఈ జన్మలోనే నువ్వు భగవత్ సాక్షాత్కారాన్ని సంపాదించాలి నేను నీకు సహాయం చేస్తా నువ్వు నా దగ్గర నువ్వు నా దగ్గరికి రాని కూడా అనదు లాగేసుకుంటుంది అంతే ఇంకా లాగేసుకోవడమే నువ్వు రా అని బుజ్జగించడం అవంతా ఏముండదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొత్తమో అందరూ శత్రువుల్లాగా అందరూ మనల్ని మోసం నిందలు ఇవన్నీ వేస్తున్నప్పుడు నిందలు కూడా వేస్తారు ఎట్లా అంటే వాళ్ళని చూస్తేనే మనకు అసహ్యం ఏర్పడుతుంది అనమాట రోతలాగా అనిపిస్తుంది ఈ ఈ బంధువులు ఈ చుట్టాలు సొంత వాళ్ళు సొంత కన్న తల్లి కన్న తండ్రి సొంత అన్నదమ్ములు కూడా అక్క చెల్లెండ్లు కూడా మనకి శత్రువుల్లాగా పరిణమిస్తారనమాట ఇట్లా పరిణమించడం అనేది ఎందుకంటే అంటే ఒక్క వ్యక్తి కూడా మనం మన జీవితంలో మనని ప్రేమించే వాళ్ళు లేకుండా చేసేస్తుంది అనమాట అమ్మ అట్లా చేసేసి తన వైపుకు లాక్కోవడానికే ఆమె ప్రయత్నం అనమాట అంటే చూడండి చూడండి ఎంత అమ్మ అమ్మకి ఎక్కువ ప్రేమ ఉందనాలా లేకపోతే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందనాలా అంతా మాయే అండి అంతా మాయే ఈ మాయా జగత్తు కోసం ఏడవకండి అర్థమైందా ఇంకొక విషయము మీకు చెప్తా అని అన్న కదా ఒక ఇంకొక విషయం అయితే జరుగుతుంది మన లోపల అరిషడ్ వర్గాలు అనేవి బాగా నశిస్తాయండి ఎందుకంటే ఎవరైనా నిందించినా తిట్టినా మనమైతే స్పందించాము ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కూడా మనం ప్రతీకార చర్యలాగా ఏమీ మనము పాల్పడమండి ప్రతీకార చర్య చేద్దాము వీళ్ళు నాశనం కావాలి అనేది నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు కదా వీళ్ళు సర్వనాశనం కావాలి వీళ్ళు దుంపనాశనం కావాలని చెప్పేసి మనం ఏమీ అనుకోమన్నమాట వాళ్ళను క్షమించేస్తామన్నమాట మనం క్షమించేసినప్పుడు మనకి రివర్స్లో కర్మ అనేది నెత్తిన పడదనమాట క్షమించకుండా ప్రతీకార వాంచతోని రగిలిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాల్సి వస్తుంది ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ మనము ఈ జన్మలో మనని తిట్టిన వారిని మనము మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తి వారిని తిట్టడానికి మనం జన్మిస్తాం ఇందుకు మనం జన్మించాల్సింది సిగ్గులేకపోతే సరే ఇంకా మనకి కదా అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేమించడానికి వీడు నన్ను జన్మలో ప్రేమించిండు నెక్స్ట్ జన్మలో నేను వీడిని ప్రేమిస్తా అనడానికి ఇందుక మనం జన్మించేది ఇదే మనకు మళ్ళీ నెక్స్ట్ ఆ నెక్స్ట్ జన్మలో వీడు ఉండడు అంటే సేమ్ పర్సన్ కోసము అంతా అల్లల్లాడి అల్లల్లాడి విపరీతంగా కొంతమంది చనిపోయేటప్పుడు కూడా ఎవరినైతే భగవంతుడిని ప్రార్థించారనమాట భగవంతుని ప్రార్థనలు అలాంటివి చేయకుండా వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని తలుచుకొని తలుచుకొని చేస్తారనమాట అప్పుడు అట్లా నచ్చినప్పుడు డెఫినెట్లీ వచ్చే జన్మలో మళ్ళీ ఏదో ఇంట్లో కుక్క అయ్యి నక్క కూడా పుట్టాల్సిన అవసరం వస్తుంది అనమాట ఆవయ్యో లేకపోతే ఏదో ఒకటి అయ్యి అందుకని ఆ విపరీతమైన ప్రేమాభిమానాలను ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలన్నీ భగవంతుని మీదకి టర్న్ చేయాలి ఇక్కడ వీళ్ళు వీళ్ళ పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి అంతే అంతే తప్ప విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మీరు ఆ వాటి కోసం అని జన్మించడం అనమాట ఇట్లనే జన్మించుకుంటూ పోతారా ఇంకా ఏ వేరే ఏం లేదా ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మవారి శక్తి మన శరీరం లోపల జాగృతి అయినప్పుడు ఏ మార్పులు జరుగుతాయో చెప్తా వినండి శరీరం విపరీతంగా వేడెక్కుతుంది అప్పుడు అందుకనే ఫ్రూట్ జ్యూసులు చాలా మంచి మంచి కూరగాయ మొక్కలు మొక్కలు అంటున్నారు సారీ చూసిండ్రా మా ఇంటెన్ ఏదో మళ్ళీ సౌండ్ ఇట్లా సౌండ్స్ వచ్చినప్పుడు ఒకటి మాట్లాడబోయో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది వినిపిస్తుందా మీకు ఏం సౌండో ఏం చేస్తున్నారో కూడా తెలియదు శరీరం అనేది వేడెక్కుతుంది అంటే నోట్లో పొక్కులు రావచ్చు నోట్లో పొక్కులు వస్తాయి ఒక్కొక్కసారి వేడి పొక్కులు వస్తాయి అప్పుడు చలవ చేసే ఆహారం తీసుకోవాలండి అప్పుడు అని కాదండి అసలు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు చలవ చేసే ఆహారమే ఎక్కువగా తీసుకోవాలి అదైతే నిజం అర్థమైందా శరీరం వేడెక్కుతుందండి ఎందుకంటే శరీరం వేడెక్తుందంటే అమ్మవారి ఆరా అంటే భగవంతుని ఏ అమ్మవారనే కాదు ఏ భక్తి మార్గంలో ఏ దేవతలను ఎవరిని పూజించినా ఏ చేసినా ఆ ఆరా అనేది మనకి ఆరా వలన మనకి చాలా వేడి చేసి మనకి ఒక్కొక్కసారి విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు కూలింగ్ ప్రాసెస్లోనే ఉండాలన్నమాట కూలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి మంచిగా దానిమ్మ జ్యూస్ చేసుకోవాలి ఓకేనా దానిమ్మ జ్యూసు అరటిపళ్ళు తినడం ఒక పూట ఫ్రూట్స్ తినడము ఒక పూట మొలకలు తినడం ఒక పూట అన్నం తినడం అట్లా చేసి అట్లా కనుక అంటే శుభ్రంగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి అసలుకి చక్కగా భగవద్భక్తి మార్గంలో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మనకు మనం కొన్ని చేయాలండి మనము కొంచెం త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఫుడ్ విషయంలోనైనా కొంచెము ఏదైనా కూడా త్యాగాలు చేయాల్సింది మనము త్యాగాలు చేస్తేనే మనం మనం ముందు ముందుకు వెళ్ళగలుగుతాం మీకు తెలుసా హిమాలయాలలో యోగులు వాళ్ళందరూ ఇక్కడికో ఈ రూంలోకి వస్తే సప్పుడు వస్తుంది మనం ఈ రూమ్లోకి వద్దాం వేరే రూమ్లోకి వద్దాం ఏంటంటే ఈ యోగులు హిమాలయాల్లోని యోగులు వీళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళు తినే తిండిని చూస్తే మనం స్టన్ అయిపోతాం మీరు యూట్యూబ్లో కూడా కొడితే కొంతమంది యోగుల కొంతమంది యోగులు తినే ఆహారం ఎలా ఉంటుందంటే వాళ్ళు మందార ఆకులు మందార ఆకులు మందార పువ్వులు పువ్వులు అలాంటివి కూడా తిని వాళ్ళు అంటే హిమాలయస్లలో అక్కడ ఏం దొరకకపోతే ఇలాంటి ఆహారం కూడా తినేస్తారంట వాళ్ళు అట్లా పువ్వులు కాయలు ఏంటి ఏ దొరికితే అదే ఇంకా ఇంకా వేరే గొప్ప యోగులు అయితే నేను ఒక ఆమె ఒక ఆవిడని చూసినట్టు ఆమె సడన్గా అంటే ఆమె మామూలుగా ఆమె అక్కడ కొండపైకి వెళ్ళి ఉందంట చిన్నప్పటి నుంచే శివాలయ శివుడు ఉన్నాడు ఆ గుహలో అందులో ఆమె ఆరతి ఉంటుంది కదా ఆర తింది తినే మనం ఇక్కడ చూడండి మనకి ఇన్ని ఆహారాలు ఉన్నా కూడా ఇంకా వేరే రకం ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకొని తింటారు నేనైతే తినట్లేండి కానీ చెప్తున్నా నేను మామూలుగా మానవులు ఇప్పుడు ఈ కాలంలో అందరు అట్లా అయిపోయారు కదా ఎన్ని రకాలు ఎన్ని ఎన్ని రకాల వెరైటీస్ ఎన్ని తిన్నా కూడా సరిపోవట్లేదు ఈ యోగులు వీళ్ళు వీళ్ళైతే ఒక ఆమెనేమో హారతిని నోట్లో మంటతోనే వేసేసుకొని ఆహా మూడు పూటలు మూడు హారతులు వేసుకొని అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె జీవిస్తుందండి కొంతమంది అయితే నిరాహారులుగా ఉన్నారు కొంతమంది అయితే పిచ్చమ్మ తల్లి అయితే శ్మశానంలో బూడిదనే ఆహారంగా తీసుకుంటుంది ఆమె తెలుసా అట్లా శ్రీరామ జయంతి అని అమ్మ అనమాట హయత్నగర్ సైడ్ ఉంటుంది అంటే చనిపోయింది ఇప్పుడు అమ్మ ఆ అమ్మ కాలం చేసింది ఆ అమ్మ అయితే నిరాహారంగా ఎన్ని సంవత్సరాల నుంచో నిరాహారంగా ఉంది ఆమె ఇంటర్వ్యూస్ ఇందులో ఉంటాయి యూట్యూబ్లో ఎట్లా అంటే ఆమె అసలుకి వాటర్ని కూడా తీసుకోలేదు ఆమె నిరాహారంగా ఉంది అంటే మనము అంత త్యాగాలు అది త్యాగం కాదులేండి వాళ్ళు ఇంకా అట్లనే ఉండగలుగుతారు వాళ్ళకు వాళ్ళకేం తినాలని కూడా అనిపించదు వాళ్ళు యోగులు ఋషులు మనము అంత లేకున్నా కూడా మనము వాళ్ళని చూసి కొంచెమన్నా త్యాగం చేయొచ్చుగా కొంచెం చలవా చేసే ఆహారాలు అలాంటివి తింటూ ఉంటే మనకు చక్కగా మనము ఆధ్యాత్మికత్వంగా పురోధి సాధించగలం చెవులలో రకరకాల ధ్వనులు కూడా వినిపిస్తాయండి అనాహత ధ్వనులు అని అంటారు వీరి అంటే ఓంకారము లేకపోతే ఇంకా చాలా ధ్వనులు ఏమిటో రకరకాల డప్ డప్ టప్ అనడం టిప్ 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 అనడం ఏమేమిటి సౌండ్స్ మనకు మాత్రమే వినిపిస్తుంటాయి అట్లా మళ్ళా దురదలు రావడం ముక్కు కూడా ఎరుపు రంగు కావడం అంటే ముక్కు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అది కూడా వేడెక్కుతుంది అనమాట ఊపిరి వేడెక్కి ఆ ముక్కు కూడా ఎర్రగా అవుతుంది అనమాట అంత వేడి వస్తుంది అనమాట యాక్టివేషన్ అయితే అయ్యేటప్పుడు అట్లనే వేడి వస్తుందండి ఆల్రెడీ మన శరీరంలో జటరాగ్ని ఉంటుంది కదా ఆ జటరాగ్నికి ఈ అగ్ని తోడవుతుంది కుండలిని యాక్టివేషన్ అగ్ని ఇది రెండు రకాలుగా తోడయ్యడం మూలంగానే వేడి చేయడం అనేది కళ్ళు ఎరుపుగా మంట కళ్ళు అదరడము కళ్ళు అదురుతాయి కూడా లాంటివి కూడా జరుగుతాయి తలనొప్పి రోజు ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది తలనొప్పి వచ్చినా కూడా ఉండనివ్వండి తలనొప్పి అవన్నీ వస్తున్నాయి మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే మీ లోపల కుండలిని యాక్టివేషన్ అయ్యింది జరుగుతుంది అని అర్థ అర్థం అనమాట కుండలిని యాక్టివేషన్ స్టార్ట్ అయిపోయింది అని అది అదృష్టవంతులకే కదంట ఇవన్నీ వచ్చేవి ఇప్పుడు వెన్నుపూసలో కూడా నొప్పి షాక్ కొట్టినట్టు అవుతుంది వెన్నుపూసలో మధ్య భాగంలో మీకేమన్నా డౌట్గా తట్టుకోలేనంత ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మెడిసిన్ వాడాలి అంతేగాని ఇది కుండలిని యాక్టివేషన్ కదా నేను ఇట్లానే ఉంటా అని చెప్పేసి అనుకోవద్దు అదన్నమాట ముఖ్యంగా అది ముఖ్యంగా మన మన హెల్త్ని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం మెయిన్ అర్థమైందా ఎందుకంటే ఆ శరీరం యొక్క బేస్తోనే మనము ఆధ్యాత్మికత్వంలో పురోభివృద్ధి సాధించగలం కాబట్టి శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాంతి వచ్చినట్లు అవుతుందండి వాంతి వచ్చినట్లు అవుతుంది గాబరా గాబరా అవుతుంది అనాహత చక్రం దగ్గర అమ్మవారు క్లీనింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు గాబరా గాబరా అవుతుంది అందులో ఉన్న డర్టీని అంతా కూడా బయటికి వెళ్ళగొట్టాలని ప్రయత్నం అనమాట అందుకని యోగా బాగా పర్ఫెక్ట్గా యోగాలో మనము పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యోగా చేసినప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది కుండలిని యాక్టివేషన్కి కుండలి యోగాతోనే సగం కుండలిని యాక్టివేషన్ అవుతుంది ఆసనాల వలన మళ్ళీ మనము భక్తి మార్గంలో ఉండి మంత్రజపము దీపారాధన ఇవన్నీ చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ మనకు డబల్ ప్రమోషన్ లాగా అనమాట అందుకని యోగా తప్పకుండా చేయాలి వ్యాయామం యోగా ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం వాకింగ్ అన్న చేయాలి ఇంట్లో పనైనా చేయాలి ఇంటిని నీట్గా ఉంచుకుంటే చేయాలి అసలుకి ఏ పని అవసరం లేదు పెద్ద ఇల్లు అయితే అది నీట్గా ఉంచుకునేసరికి మనకు సరిపోతుంది యోగా వ్యాయామాలు అవన్నీ నేనేం చేయను కాకపోతే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటా అదే చాలా పెద్ద ఎక్కువ పని అనమాట నాకు అట్లనమాట ఇక అర్థమైంది కదండి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ మనం వద్దామండి ఓకేనా